ప్రొద్దుటూరు ప్రజలకు ఒకటే నా విజ్ఞప్తి, ప్రొద్దుటూరు ప్రజలారా ఒకటి గమనించండి, మనందరం శాంతిగా ఉంటాం. ప్రొద్దుటూరు ఇన్ని రోజులు శాంతియుతంగా ఉంది. మా బాబాయ్కి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చినారో అప్పటి నుంచి కొకటంకు సంబంధించిన ఈయన వర్గం మనుషులు ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా దొంగ మద్య వ్యాపారము, దొంగ ఇసుక రవాణా, దొంగ గుట్కా వ్యాపారము, దొంగ గంజా వ్యాపారము, ఇవన్నీ ప్రొద్దుటూరులో ప్రవీణ్ గుండా జరుగుతుంది ఈ ఊర్లో. నిన్న పోలీసు వాళ్ళు ధృవీకరించారు కొకటం నుంచి ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి. అంటే పట్టణ ప్రజలు ఎట్లయితే సంతోషంగా ఉన్నారో ఇప్పటి వరకు, దాని కలరాశి ఎందుకు? ఇప్పుడు ఇన్ఛార్జే కేవలం ఇది. ఇన్ఛార్జ్ అయినప్పుడు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరు సహకరించడం లేదని చెప్పి కొకటం నుంచి ఇల్లీగల్గా ఆయన కేంద్రమే కొకటం ప్రవీణ్ది, ఆ నుంచి మనుషులను తెప్పించి ఈడ కృత్రిమంగా గొడవలు సృష్టించి ప్రొద్దుటూరును శాంతియుతంగా లేకపోకుండా అల్లజడిగా మార్చి ఇదంతా ఎమ్మెల్యేకి పోయాలని చెప్పి ఆయన ఉద్దేశం. దీనికి మించి వేరేది ఏది లేదు. మా నల్లబోతులన్న పోట్లగుర్తి నుంచి మనుషులను పిలుస్తారు. ఇలా బతుకు ఈడ ఒక మనుషులను పిలుచుకోలేరు. యా నుంచో పక్క ఊర్ల నుంచి పిలుచుకొని ఉద్యమాలు చేసే కాడికి వచ్చినారు. పోలీసు వాళ్ళకు ఇప్పటికి కూడా నా రిక్వెస్ట్, మీరు చూడండి వీడియోలో కొగడం సంబంధించిన మనుషులు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ మీద కేసులు కట్టండి. ఇంకోసారి కొగడం నుంచి ఒక వ్యక్తి రావాలి, కొగడం వల్ల అందరిని అండం లేడా, బాగా గుర్తుపెట్టుకోండి. కొగడం సంబంధించి ప్రవీణ్ వర్గం నుంచి ఒక వ్యక్తి రావాలి, ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయాలి, ధర్నా చేయాలి అంటే కనుక వాళ్ళు నెక్స్ట్ రావడానికి భయపడే విధంగా పోలీస్ యాక్షన్ ఉండాలి. ఏ ఊరల్లో ఏందండి ప్రొద్దుటూరుకు వచ్చి గొడవలు చేసి అలజడి సృష్టించి శాంతి భద్రతలను కాలరాస్తున్నారు, మళ్ళీ ఇది పైగా ఎమ్మెల్యేకి పూస్తున్నారు, ఎంత విడ్డూరం ఇది. ప్రొద్దుటూరు పిల్లలందరూ గమనించాలా. నేను ధర్నాలో పాల్గొని వాళ్ళంతా కొగటం, పొట్లకుర్తి, ఈలోలపల్లికి సంబంధించిన వ్యక్తులు. మన ప్రొద్దుటూరు వాళ్ళు ఉన్నారు, ప్రొద్దుటూరు వాళ్ళు ఉన్నా కూడా వాళ్లకు లెక్క ఇచ్చి 300 ఒక మందు అని చెప్పి వాళ్ళకి వేరే విధంగా మాయమాటలు చెప్పి పిలుచుకొని వచ్చింది. బాగా గమనియాలి ప్రొద్దుటూరు ప్రజలంతా ఇది. ఆ కులాయి గంగాధర్ రెడ్డి అనే అతను దీనికి మెయిన్ కారణం. పోలీసులు కనుక ఇతన్ని పట్టుకొని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రొద్దుటూరుని ఆడికి తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ ఇప్పటికే మా బిల్డప్ బాబాయ్కి దరిద్రమైన పేరుంది ప్రొద్దుటూరులో. మరి తీరా కొగటంకి సంబంధించిన ఆయన కల్చర్ అంతా ఇక్కడ పెట్టాలని చూస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. ప్రొద్దుటూరు ప్రజలు అంతా గమనిస్తుంటారు. ప్రొద్దుటూరు ప్రజలు కూడా నా విజ్ఞప్తి, ప్రొద్దుటూరు రాజకీయం తెలిసిన ఏ వ్యక్తి అయినా ఆ వీడియో చూడండి. మన ప్రొద్దుటూరు వాళ్ళు ఎవరున్నారో మీరే ఐడెంటిఫై చేయండి. బయట వాళ్ళు ఎవరు ప్రొద్దుటూరు ఎవరని మనకు సంబంధించి రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. నా విజ్ఞప్తి, మీరు కూడా గమనియండి, వాళ్ళని ఫైండ్అవుట్ చేయండి. ప్రొద్దుటూరులో ప్రవీణ్ ఏం చేయాలనుకుంటున్నాడో మీకే అర్థమవుతారు. ఇతనికి టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు దిగజారినాయి. ఒకటికి 10 చెప్తా, శాంతి భద్రతలు దిగజారినాయి మా బిల్డప్ బాబాయ్కి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి. ఎందుకంటే అతని కల్చర్ ప్రజలకు ఒక్క రూపాయి సాయం చేసేది కాదు. పైగా ప్రజలకు ఎవరైతే డబ్బు పెట్టి సహాయపడుతున్నారో వాళ్ళ మీద బురద జల్లేదు తప్ప వేరే ఉద్దేశం లేదు.